ఓకే అండి. పోర్చుగీస్ వారు భారతదేశానికి రావడం, ముఖ్యంగా మొట్టమొదటిగా పోర్చుగీస్ వారు వచ్చేటువంటి వ్యక్తుల్లో 1498 మేలో వాస్కోడిగామా ఈ క్యాలికట్ నగరాన్ని, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాలికట్ నగరాన్ని సందర్శించాడు. అక్కడ నుండి తొలిసారిగా మళ్ళీ తిరిగి వెళ్ళి తను వచ్చినటువంటి 3 బోట్ల సహాయంతో వచ్చినటువంటి 3 బోట్లను కూడా కేరళలో లభ్యమైనటువంటి పదార్థాలన్నీ, స్పైసెస్ ఇవన్నీ తీసుకెళ్ళి సుమారుగా 60 రెట్లు ఎక్కువ డబ్బుతో అమ్మి మళ్ళా తిరిగి 1500వ సంవత్సరంలో, అనగా 1501వ సంవత్సరంలో తిరిగి రెండోసారి రావడం జరుగుతుంది. అయితే 1500వ సంవత్సరంలో క్యాంబెల్ అనే ఒక వ్యక్తి ఆ కంపెనీ తరఫున, యాక్చువల్గా 1500వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఎస్టోడా డా ఇండియా అనే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాని తరఫున ప్రతినిధుల్ని పంపించారు. అలా క్యాబ్రల్ అనేవాడు 1500వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి క్యాలికట్లో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా 1501వ సంవత్సరంలో వాస్కోడగామా తన 2వసారి విజిట్ చేశారు, భారతదేశాన్ని సందర్శించారు. సందర్శించి కన్ననూరు ప్రాంతంలో, అంటే ఇక్కడండి కన్ననూరు అంటే ఇది లక్షద్వీప ప్రాంతంలో, కన్ననూరు లక్షద్వీప ప్రాంతంలో ఉన్నటువంటి కన్ననూరు ప్రాంతాన్ని కూడా మనవాడు ఆక్రమణ చేసుకున్నాడు. క్రమక్రమంగా ఏమైందంటే క్యాలికట్, కేరళలో క్యాలికట్, అలాగే కొచ్చిన్, ఆ తర్వాత కన్ననూరు అనేవి పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా జరిగాయి, ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా జరిగాయి. సో అంటే వాణిజ్య కేంద్రం అంటే ట్రేడ్ సెంటర్, ఈ ట్రేడ్ సెంటర్లో స్పైసెస్ ఇవన్నీ ఎగుమతులు చేసుకునేవాళ్ళు, ఏంటండి ఎగుమతులు చేసుకునేవాళ్ళు. అలాగే ఇట్లా జరుగుతున్న కాలంలో పోర్చుగీస్ ప్రభుత్వం వారు ఎస్టోడా డా కంపెనీ భారతదేశానికి పంపించిన తర్వాత పరిపాలన నిమిత్తం, అంటే కంపెనీ పరిపాలన నిమిత్తం భారతదేశానికి వాళ్ళ కంపెనీ తరఫున గవర్నర్స్, ఏంటండి గవర్నర్స్ను నియమించడం జరిగింది. ఈ గవర్నర్స్ భారతదేశంలో పోర్చుగీస్ కంపెనీ పరిపాలనను సజావుగా చూడటానికి ఎంపిక చేయబడ్డారు. అలా 1505వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ గవర్నర్గా ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, ఎవరండి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనే ఒక వ్యక్తి గవర్నర్గా పోర్చుగీస్ వారి తరఫున భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా గారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, విషయం ఏంటంటే ఈయన గారికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం. సో బ్లూ వాటర్ పాలసీ ఏంటండి బ్లూ వాటర్ పాలసీ? ఈ బ్లూ వాటర్ పాలసీ ఏమిటంటే సముద్రంపై ఆధిపత్యం. మన వాడికి భూభాగాలపై ఏదైనా ఫోర్ట్స్ లాంటి, అంటే కోటల లాంటి ఏర్పరచుకుంటే తర్వాత జరిగే పరివర్తనాలని ముందుగా గమనించుకొని మనవాడు ఎక్కువగా కూడా భూభాగాలపైన ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదండి. ఎవరండి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో సముద్రంపై ఆధిపత్యం మాత్రమే చూపెట్టాడు. ఆ సముద్రంలో వర్తకం చేయాలన్నా ఆ భూభాగం మొత్తాన్ని కూడా అతనే ఆధీనంలో పెట్టుకున్నాడు. దాని పేరే బ్లూ వాటర్ పాలసీ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి బ్లూ వాటర్ పాలసీ. సుమారుగా 3-4 సంవత్సరాల దాకా ఇంచుమించుగా 3 ఇయర్స్ టర్మ్ గవర్నర్గా ఎన్నికై 1509వ సంవత్సరంలో మనవాడు తన పదవి కాలం అయిపోయిన తర్వాత రెండవ వ్యక్తి. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే ఇతగాడి కాలంలోనే మొట్టమొదటిసారిగా 1707లో పోర్చుగీస్ వారు ఇక్కడ గుజరాత్ మరియు గుజరాత్ రాష్ట్రంలో ఈజిప్ట్ వర్తకులు మరియు గుజరాత్ వర్తకులు కంబైన్గా కలిసి పోర్చుగీస్ వారిని ఓడించడం జరుగుతుంది. ఎప్పుడైతే పోర్చుగీస్ వారిని ఓడించారో వాళ్ళు తిరిగి మళ్ళీ పూనుకోవడానికి టైం పట్టింది. అలాగే ఇదే సమయంలో 1509లో ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా పదవి, గవర్నర్ పదవి కాలం ముగిసిపోయిందండి. వెంటనే అదే కాలంలో 2వ గవర్నర్గా ఆల్బుక్వర్క్ అనే అతను గవర్నర్గా వచ్చాడు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పోర్చుగీస్ వారు వచ్చి భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో స్థావరాలు ఆక్రమించుకున్నారు, సెటిల్మెంట్స్ అంటారు మనం. అయితే వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సెటిల్మెంట్స్ పక్కన పెట్టేసుకుంటే అసలు ఈ క్యాలికట్, కొచ్చిన్, కన్ననూరు అలాగే ఇటు పక్క వెళ్తే మొత్తం ఇదంతా వెస్ట్ కోస్ట్ అండి. గుజరాత్, డయ్యూ, డామన్, ముంబై, మంగళూరు కర్ణాటక అలాగే కేరళలో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో శాంటోమ్ తమిళనాడు, నాగపట్నం తమిళనాడు, మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్, హుగ్లీ వెస్ట్ బెంగాల్, ఇట్లా వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే 1510లో అల్బో క్లర్క్ గవర్నర్గా వచ్చిన రెండో వ్యక్తిగా మనం చెప్పుకుంటాము. ఈ అల్బో క్లర్క్ వచ్చినప్పుడు ఈ 1510వ సంవత్సరంలోనే గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఏంటండి, గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. సో గోవా ప్రాంతాన్ని 1510లో ఆక్రమించుకుంటాడు. అభ్యర్థులు గమనించాలి, ఆక్రమించుకుంటున్నాడు అంటే ఎవరి నుంచి ఆక్రమించుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఇక్కడ మరొకసారి మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే 1336లో విజయనగర సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయిందండి. 1347లో బామనీ సుల్తాన్లు రాజ్యం ఏర్పడింది. అయితే విజయనగర సామ్రాజ్యం ఏమో 1680 వరకు కొనసాగింది. బామనీ సామ్రాజ్యం ఏమో 1490లో విచ్ఛిన్నం కావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే బామనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విచ్ఛిన్నమైందో దాంట్లో మొదటిగా బీజాపూర్, బీదర్, బీరార్, అహ్మద్నగర్, గోల్కొండ ఈ 5 సామ్రాజ్యాలుగా విడిపోయింది. ఈ 5 సామ్రాజ్యాలుగా విడిపోయినటువంటి ఈ ప్రాంతంలో బీజాపూర్ సుల్తాన్ నుండి 1510లో గోవాని ఆక్రమించుకుంటారు. 1510లో గోవాని ఆక్రమించుకుంటాడు అల్బూ క్లర్క్. ఎవరండి అల్బూ క్లర్క్? మనకి అలాగే తర్వాత ఇదే కాలంలో విజయనగర సామ్రాజ్యంలో 4 వంశాల్లో మూడోది అయినటువంటి సంగమ, సాళువ, తులువ, ఆరవీటిలో మూడోది తులువ వంశం అనేటటువంటి ఆ వంశంలో రెండో వాడైనటువంటి అత్యంత ప్రీతిపాత్రుడు అందరికీ శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క ఆస్థానంలో అంటే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరుగుతుంది అల్బూ క్లర్క్ గారు. అలాగే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇతర పరిపాలన కాలంలో సతీ అంటే మన భర్త చనిపోతే భార్యని భర్తతో పాటు తగలబెట్టి ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రయత్నించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అల్బూ క్లర్క్. అలాగే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా గారి నీటి విధానం అంటే బ్లూ వాటర్ పాలసీని ఎగ్జిట్ చేసి అంటే తీసివేసి పూర్తిగా మనవాడు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ స్త్రీల్ని పెళ్లి చేసుకొని మ్యారేజెస్ని చేసుకొని ఇక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి ట్రై చేశాడు. ఎవరండి అల్బూ క్లర్క్. అలాగే భారతదేశంలో అనేక కొత్త రకాలైనటువంటి పంటలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా టొబాకో అంటే పొగాకు, జీడిపప్పు, కోకోనట్, కొబ్బరి ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం ఇతని కాలంలోనే జరిగిందండి. ఇలా కొంతకాలం పాటు పనిచేసిన తర్వాత మరొక గవర్నర్గా 1530లో నినోడా చున్హా, ఎవరండి నినోడా చున్హా అనే ఒక వ్యక్తి వస్తారు. ఎప్పుడైతే ఈయన గారు వచ్చారో ఆ తర్వాత జరిగిన పరివేశం ఏంటంటే అప్పటిదాకా కొచ్చిన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలని గోవాకి మార్చాడు. ఎవరు మార్చాడు? నిన్నోడ చున్హా. సో ఇలా నిన్నోడ చున్హా మార్చిన తర్వాత 1530 తర్వాత మనకి ఏం జరిగింది? ఇక్కడ నుంచి పోర్చుగీస్ వారు భారతదేశాన్ని ఎలా పరిపాలించారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటి, 1530 నుంచి 1600 సంవత్సరం వరకు వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఎలా ఉంది, అండి వారు తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి, భారతదేశంలో ఇటువంటి అంశాలు అంటే ఎటువంటి అంశాలని
వాళ్ళు ఫోకస్ చేశారు, ఎటువంటి అంశాలని వాళ్ళు ఫోకస్ చేశారు. సో ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో ఈ 30వ సంవత్సరం అంటే 1530 తర్వాత, 1530 నుంచి 1580 వరకు, అలాగే 1580 నుంచి 1600 వరకు, ఇక్కడ వరకు వీళ్ళ యొక్క పరిపాలన అనేది సజావుగా సాగుతుంది. ఎవరిది? పోర్చుగీస్ వారికి. ఉన్న అరబ్స్తో గొడవలు పడినప్పటికీ యాక్చువల్గా ఈ మధ్యలో వచ్చేటువంటి కొంతమంది ఐరోపా వాసులతో గొడవ పడ్డారు. అసలు ఎవరు ఈ ఐరోపా వాసులు? వీళ్ళ కాలంలో ఏ ఐరోపా వాసులు వచ్చారు? వీళ్ళు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? గోవాలో అంటే ఈ వెస్ట్ కోస్ట్లో, ఈస్ట్ కోస్ట్లో పోర్చుగీస్ వారి పరిపాలన ఎలా సాగింది అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే అండి, రైట్.